ఈరోజు వీళ్ళేదో రుణమాఫీ చేసినాం అని చెప్పేసి పబ్లిసిటీ చేసుకుంటున్నారు. రైతులకు హక్కుగా రావాల్సినటువంటి నిధుల్ని రుణమాఫీ లాగా అందరికి ఇవ్వకుండా మళ్ళా కొందరికి ఆపి ఈరోజు 7,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక పబ్లిసిటీ చేసుకుంటున్నారు అంటూ బీఆర్ఎస్ పార్టీ నుంచి, మరి ముఖ్యంగా కేటీఆర్ నుంచి వినిపించినటువంటి మాట. ఇక ఇంకొకటి ఏంటంటే, 7,000 కోట్ల రూపాయలు రుణమాఫీ జరిగింది, ఎంతవరకు జరిగింది, ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, ఎంతమంది వరకు చివరి రైతు వరకు అర్హులైనటువంటి చివరి రైతు వరకు ఎంతమందికి అందుద్ది అన్నది కూడా ఒక పాయింట్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. దీంట్లో రామ్మూర్తి గారు కొత్త పాయింట్లు ఏమనెత్తారు, రైతులు ఎవరు సంబరంగా లేరు, కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రమే సంబరంగా ఉన్నారు అంటే, 2014లో కూడా కేసీఆర్ సర్కార్ 1,00,000 రూపాయల రుణమాఫీ చేసింది, అప్పుడు దరిదాపు 16,000 కోట్ల రూపాయల వరకు రుణమాఫీ చేస్తే 35 లక్షల మంది రైతులకు ఆ రోజు అందింది. సరే, ఆ రోజు నిజంగా రైతులు పండగ చేసుకున్నారా, లేదంటే ఆ రోజు కూడా కార్యకర్తలు రాకముందే ఇవాళ పొద్దుగాల ఒక నిమిషం శ్రీకాంత్ గారు యాడ్లు 20 కోట్ల యాడ్లు ఇవాళ 20 కోట్ల యాడ్లు మొత్తం మీరు దేశం అంతా ఇచ్చారు కదా, మీరు దేశం మొత్తం ఇచ్చారు కదా అన్ని రాష్ట్రాల్లో. రాష్ట్రం ఒక ప్రభుత్వ ప్రజల నుంచి మీరు చేయలేదా, మీరు చేయలేదా, మీరు చేయలేదా అంటున్నా. ప్రభుత్వం ఈ రోజు 7 లక్షల అప్పుగా ఏ విధంగా తీసుకొచ్చింది మీరు అని చెప్పి. ఒక నిమిషం, వన్ సెకండ్ రామూర్తి గారు, 1 సెకండ్. నువ్వు అట్లా కాదు, నువ్వు ఒక్కటివే మాట్లాడుతంటే నీ నిజాలు మాట్లాడాలి. ఇవాళ రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉంది. నా పాయింట్ ఇవ్వడం జరిగింది రామూర్తి గారు, 1 సెకండ్. నేను ఒక క్లియర్ కట్ పాయింట్ అడిగా. అందరు సత్యం గారు ప్లీజ్ రెస్పాండ్. ఒకరి తర్వాత ఒకళ్ళు మాట్లాడారు. సత్యం గారు, నా పాయింట్ మీకు రీచ్ అయ్యింది. రామూర్తి గారు ప్లీజ్ కోఆపరేట్. నేను మాట్లాడలేదు. సత్యం అన్న మీరు మాట్లాడండి, మాట్లాడిన తర్వాత ఏమైనా అబ్జెక్షన్ ఉంటే రాసుకోండి, కానీ మధ్యలో వచ్చి ఎవరిని డిస్టర్బ్ చేయకండి. ఎందుకంటే నన్ను కూడా ఇప్పుడు డిస్టర్బ్ చేశారు కాబట్టి మీ విషయాలు కూడా వస్తా, మీ పాయింట్ దగ్గరకు వస్తా. నేను రామూర్తి గారు, మీ వర్షనే నేను అడిగింది, మీరు చేసినటువంటి అలిగేషన్ క్వశ్చన్ నేను సత్యం గారిని అడిగా, దాని తర్వాత నేను మీకు టైం ఇస్తాను. యా సత్యం గారు ప్లీజ్ కంటిన్యూ. మీరు నేను చెప్పిన మాట వినిపించుకోలే. నేను ఏమన్నంటే, మీరు తలసరి ఆదాయం 3,16,000 కోట్లు అంటుంటే కోట్లు కావన్నా 3,16,000 అనండి అని చెప్తున్నా నేను, అడ్డం తగల్లే. పొరపాటు మీరు కోట్లు అంటుంటే కోట్లు కాదు 3,16,000 అని చెప్తున్నా, అంతకుమించి నేనేం చెప్పలే. మీరు వినిపించుకోలేదు అది మాత్రమే. ఇప్పుడు సరే, ఇప్పుడు ఒకటండి, రుణమాఫీ గాని రైతు భరోసా గాని గత రైతు బంధు గాని, వాస్తవానికి రాష్ట్రాలకు ఆ కెపాసిటీ లేదు ఒక ఎకనమిస్ట్గా చెప్పాలి. ఎందుకంటే వనరులన్నీ కేంద్రం చేతుల్లో పోతున్నాయి, రాష్ట్రానికి ఉన్నటువంటి వనరులు చాలా పరిమితంగా ఉన్నాయి. ఈ పరిమిత వనరుల్లో మన భారతదేశంలో ఏ రాష్ట్రం ఈ 2 ప్రోగ్రాం అమలు చేయట్లేదు. ఒక్క అమెరికాలో 50% సబ్సిడీ ఇస్తారు, అయినా రైతుల సంఖ్య తగ్గిపోతుంది రోజు రోజు. వ్యవసాయాన్ని రక్షించుకునేదానిగా అన్ని దేశాలు రక్షించుకోవటానికి మాత్రమే సాయం చేస్తున్నాయి. ఇవాళ మన దేశం కూడా తెలంగాణ ఈ పని చేస్తూ ఉంది. గతంలో టీఆర్ఎస్ పరిపాలించినప్పుడు రాష్ట్ర బడ్జెట్కి ఇది పెద్ద భారమే. ఇవాళ కాంగ్రెస్ పరిపాలించేటప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇది పెద్ద భారమే. ఎందుకంటే పార్టీ మారినంత మాత్రం అకస్మాత్తుగా రాష్ట్ర రెవెన్యూ మారదు, రాష్ట్ర రెవెన్యూ అకస్మాత్తుగా పెరగదు, 40-50 వేల కోట్ల రెవెన్యూ పెరగదు, అది 5-10 వేల కోట్ల తేడా వస్తుంది. కాబట్టి ఎవరు తెచ్చినా, కేసీఆర్ తెచ్చినా, రేవంత్ తెచ్చినా 70% అప్పులు తేవాల్సిందే ఇవాళ ఇచ్చేటువంటి రైతు భరోసా కానీ లేకపోతే రుణమాఫీ కానీ. రైతు భరోసా పక్కకు పెడదాం, ఇవాళ ఇప్పుడు అది చర్చనీయాంశం కాదు. ఇవాళ రుణమాఫీ అనుకున్నప్పుడు రుణమాఫీ ఇవాళ 31,000 కోట్లు రుణమాఫీ అంటున్నారు. సరే, 3వ విడత అయిపోయిన తర్వాత 8,000 కోట్లు ఇచ్చారనేది తేలుతుంది. తర్వాత ఎవరు రైతులు మిగిలిపోయారు, ఎవరికి ఇవ్వలేదనేది కూడా తేలుతుంది. అది ఇవ్వాలనే, అది తేలకముందే మనం చర్చించడం వల్ల ఉపయోగం లేదు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి కెపాసిటీలో గతంలో ఆ కెపాసిటీ సరిపోలేదు. సరిపోకనే కేసీఆర్ రుణమాఫీ చేసిన, ఎలక్షన్లప్పుడు రుణమాఫీ చేస్తున్నాడు, కానీ అది అమలైంది 5 ఏళ్ల తర్వాత. రుణమాఫీ అయింది 5 ఏళ్ల తర్వాత. ఎలక్షన్లు రావటంతో అలా 30% మంది రైతులకు అకౌంట్లో జమ కాలేదు. రుణమాఫీ చేసిన అది జమ కాలేదు. అవాళ ఎదుర్కొన్న క్రైసిస్ అది. ఇవాళ ఆ మొదటి సంవత్సరమే, సరే మీ రాజకీయ విమర్శలు డిసెంబర్ 9కే చేస్తున్నాడు, నెల రోజులు చేస్తున్నాడు, నేను రాజకీయాలు జోలికి రాను. కానీ ఇవాళ ఫస్ట్ ఇయర్లో చేయటం వల్ల, రుణమాఫీ చేయటం వల్ల వడ్డీ భారం తగ్గుతుంది. అవాళ వడ్డీ భారం ఎందుకు పెరిగింది, వాళ్ళ వడ్డీ ధర ఎందుకు అంటే
పంట రుణాల యొక్క లక్షణం ఏంటంటే పంట రుణాల మీద వడ్డీ 7%, సంవత్సరం లోపు కడితే అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ పోతే రైతుల మీద 3% మాత్రమే పడుతుంది. కేసీఆర్ ఎప్పుడైతే మాఫీ చేస్తున్నాడో రైతులు రీపే చేయలేదు, రీపే చేయకపోతే ఏడాది దాటిన తర్వాత 7% బదులు 11%, 12% పెరుగుద్ది. అంటే 100,000 తీసుకుంటే సంవత్సరానికి 12 ఏళ్ళు చొప్పున, 4 ఏళ్ళు ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక 3 ఏళ్ళు అయిన తర్వాత మీరు వడ్డీలు పే చేయండి, మేము పే చేస్తాం, మీరు పే చేసుకోండి అన్నారు. కానీ రైతులు నమ్మలే, ఎందుకంటే పే చేస్తే మళ్ళీ మాఫీ అయితే కాదని 4 ఏళ్ళు 5 ఏళ్ళు కొద్ది మంది పే చేశారు, అందరు అట్లే పెట్టారు. దాంతో 100,000 ఆగిన వాళ్ళకి 60 ఏళ్ళు పడ్డది, 4 ఏళ్ళు పడ్డందుకు 48 ఏళ్ళు వడ్డీ భారం పడ్డది. చివరికి 100,000 రుణమాఫీ చేస్తే 60 ఏళ్ళు వడ్డీ భారం పోతే 40 ఏళ్ళే బెనిఫిట్ అయింది ఆలస్యం చేయటం వల్ల. ఇవాళ ఆలస్యం చేయకుండా ఫస్ట్ ఇయర్లోనే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం జమ చేయటం వల్ల అట్లా రైతుల మీద పారే భారం 4 ఏళ్ళు ఆగితే 50 ఏళ్ళు, 5 ఏళ్ళు ఆగితే 60 ఏళ్ళు, 3 ఏళ్ళు ఆగితే 36 ఏళ్ళు అనే భారం పడకుండా ఇవాళ రైతులు సేవ్ అవుతున్నారు. ఇది మొదటి అంశం. రెండవది, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన 31,000 కోట్లు ఇచ్చిన అందులో 75% అప్పులు తేవాల్సిందే, రాష్ట్ర రెవెన్యూ పర్మిట్ చేయదు. కానీ పొలిటికల్ విల్, రాజకీయ వాగ్దానం కాబట్టి అమలు చేస్తూ ఉన్నారు. ఇవాళ అమలు చేస్తున్నప్పుడు ఒకటి, ఇవాళ రుణమాఫీ చేస్తే ఇది రేపు రైతు భరోసాకు ఈ వడ్డీ భారం ఉండదు, రుణమాఫీకి వడ్డీ భారం ఉంటుంది. బ్యాంకులు అప్పు చేసి ఉన్నారు కాబట్టి ముందు రుణమాఫీ చేసి తర్వాత రైతు భరోసా చేసినా, పెట్టుబడి సమయానికి అందకపోయినా, 1 నెల ఆలస్యమైనా రుణమాఫీ ముందు చేయటం అనేది అవసరం. ఎందుకంటే ఏడాది దాటితే, రేపు అక్టోబర్ దాటితే, ఏడాది దాటితే, మొన్న జూలైలో తెచ్చుకున్నది జూలై దాటితే ఇవాళ మళ్ళీ 12% వడ్డీ బదులు 7% బదులు, 7% ఉంటే 4% సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. కాబట్టి రుణమాఫీ చేయటమే కరెక్ట్ ముందు, ఇది ఒక అంశం. రెండవది, ఈ రుణమాఫీ 15 ఆగస్టు చేస్తానన్నారు, చేయనియండు, చేయకపోతే బీఆర్ఎస్ కాదు బీజేపీ ఏ పార్టీ అయినా కమ్యూనిస్ట్ ఎవరైనా విమర్శించవచ్చు. కానీ 15 కల్లా 2 లక్షలు కూడా మాఫీ చేస్తాం అంటున్నారు, మాఫీ చేయనియండి. చేసిన తర్వాత రైతులు రుణమాఫీ చేస్తే రైతులు ఎగ్జామ్ చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళని లిస్ట్ అవుట్ చేసి గవర్నమెంట్ మీద ఒత్తిడి తేవచ్చు, లేదా 15 లోపు రుణమాఫీ చేయలేకపోతే 2 లక్షలు చేయకపోతే అప్పుడు కూడా రాజకీయ విమర్శలు చేయొచ్చు, విమర్శ చేయటం తప్పు కాదు. కానీ ఇప్పుడు ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఎర్లీ పీరియడ్లో ఈ రుణమాఫీకి పూనుకోవటం అనేది ఖచ్చితంగా హర్షించాలి, రైతులు మొత్తం కూడా హ్యాపీగా ఉన్నారు. అయితే ఈ ఖరీఫ్ లో రైతు భరోసా ఎగ్గొడితే అప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం కార్నర్ అవుద్ది. రైతు భరోసా కూడా ఇస్తామంటూ, ఎంత ఇస్తారో ఏమిటనేది మనం ఇచ్చిన తర్వాత లేదా ఇచ్చే ముందర మనం చర్చించవచ్చు. ఇవాళ రుణమాఫీ చేయటం వల్ల అసలు రుణమాఫీ యొక్క ఆబ్జెక్టివ్, దేశంలో డెట్ సర్వే చేస్తే, అంటే అప్పుల సర్వే చేస్తే 78% మంది రైతులు ఇవాళ అప్పులల్లు. ఆ 78% రైతులు ఎవరు? 5 ఎకరాలు లేకపోయిన వాళ్ళు. ఇవాళ తెలంగాణలో 5 ఎకరాలు లేకున్న భూమి 92% భూమి 5 ఎకరాల లోపల చేతుల్లో ఉంది. కాబట్టి ఇవాళ రుణమాఫీ చేస్తే, వీళ్ళు ముందు ఇవాళ రుణమాఫీ చేస్తే 100,000 రూపాయలు రుణమాఫీ చేస్తే అందరు 5 ఎకరాల లోపలే ఎక్కువ బెనిఫిట్ అవుతారు. ఎవరో ఒకళ్ళిద్దరు 10 ఎకరాల నుండి కూడా 100,000 తెచ్చుకోవచ్చు. కానీ 90% చిన్న రైతులు లాభపడతారు ఇవాళ, తర్వాత మధ్యతరగతి రైతులు లాభపడతారు, తర్వాత పెద్ద రైతులు లాభపడతారు. కాబట్టి ఈ ప్రియారిటీ కూడా 100,000 లోపలకు ముందు, 100,500 తర్వాత, 2 లక్షల తర్వాత మాఫీ చేయటం కూడా కరెక్టే. తర్వాత మూడో అంశం, ఇవాళ కాంగ్రెస్ పార్టీ కాదు, నిజం చెప్పాలంటే ఇవాళ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నా, రేపు బీజేపీ అధికారంలో వచ్చినా, రాష్ట్ర ఇవాళ కొట్లాడాల్సింది, 3 పార్టీలు కూడా కొట్టాల్సింది కేంద్రం నుంచి రావాల్సినటువంటి ట్రాన్స్ఫర్స్. పోయిన బడ్జెట్ లో టిఆర్ఎస్ ప్రవేశపెట్టే బడ్జెట్ లో, కాంగ్రెస్ అనుసరించిన బడ్జెట్ లో 41,000 కోట్లు కేంద్రం నుంచి గ్రాంట్లు వస్తాయని బడ్జెట్ లో అంచనా వేసి బడ్జెట్ ప్రవేశపెడితే తీరా మొన్నటికి మనకు మార్చిలు అయిపోయేటట్టు వచ్చింది 9,000 కోట్లే. కాబట్టి కేంద్రం నుంచి కావాల్సినటువంటి ట్రాన్స్ఫర్స్ మీద అన్ని పార్టీలు, బీజేపీ కాదు, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, కమ్యూనిస్టులు అందరూ కూడా మిగతా 30,000 కోట్లకు ఒత్తిడి చేయాలి. అది వదిలేసి, డబ్బులు రావాల్సిన దగ్గర నుంచి వదిలేసి, ఉన్న డబ్బులు ఇచ్చే కాడ కొట్లాడుకుంటే మనం ప్రజల్ని రాంగ్ ట్రాక్లో పెట్టిన వాళ్ళు అవుతాం. తర్వాత ప్రభుత్వాన్ని విమర్శించేటప్పుడు కూడా సైంటిఫిక్ ఉండదు, ఒకరిని పగ తీర్చుకోవటం అరిచినట్టు ఉంటాం, దానివల్ల ఉపయోగం లేదు. కాబట్టి ఇవాళ రుణమాఫీ అనేది భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రం చేయట్లేదు, ఒక్క తెలంగాణ చేస్తుంది. చేసినప్పుడు